भूयो भूयो नमाम्यहम्। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैतसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। ॐ अस्मद्गुरुभ्यो नमः। ॐ स्वभावाः मर्त्यस्य यदन्तकैतत् सर्वेन्द्रियाणां जरयन्ति तेजः। अपि सर्वं जीवितम् अल्पमेव तवैव वाहाः तव नृत्यगीते तव नृत्यगीते। నచికేతస్ ఈ ప్రలోభాలకి వేటికి కూడా ఆయన కరిగిపోలేదు, లొంగిపోలేదు. నచికేతస్ యమధర్మరాజు గారి దగ్గర వినయంతో ప్రార్థన చేస్తున్నాడు. స్వామి స్వభావాహ, ఇప్పుడు నువ్వు చూపించినవి ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ వాటికి బాగానే ఉన్నాయి, రేపు పొద్దునకి ఇవన్నీ పోతాయి. మా చిన్నప్పుడు స్కూల్లో ఒక ఇంద్రజాలికుడు వచ్చాడండి. పిల్లలంతా అందరూ కూర్చున్నారు. ఒకని పిల్లవాడిని లేపి పిలిచాడు, ఇలాగ ఎలా రావాయి. వచ్చాడు ఆ పిల్లవాడు. వాడి దగ్గర ఇట్లాంటి ఒక పెద్ద వుడెన్ స్టాండ్ ఉండండి, ఇంత ఇంత పోయింది ఎత్తుగా. అందులోంచి ఇలా ఒక కాగితం తీశాడు, తెల్ల కాగితం చూపించాడు. దాంట్లో పెట్టండి ఇలా. యూతల పక్క వచ్చేటప్పటికి దాంట్లో రూపాయి నోటు వచ్చింది, మంచి కొత్త రూపాయి నోటు, లేక తల 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 మెరిసేటటువంటి నోటు, చూడడానికి భలే బాగుంది. ఇప్పుడు సంకోచం అని ఇక వాడు ఇస్తేలా తీసుకుంటా అని పిలిచి ఆ పిల్లవాడికి ఇచ్చేయండి. వాడు సరే చూసాడు, ఏం చేయాలి సార్ అంటే నీకేనా తీసుకోవా, అయితే నువ్వు పని చేసి పెట్టు. ఏంటంటే పక్కన దుకాణానికి వెళ్ళి ఓ గిద్దెడు ఆ వేరుశనగ పప్పులు ఉంటాయి అక్కడ వేయించినాయి, అది పట్టు పట్టుకు తెచ్చిపెట్టాను. అప్పట్లో గిద్దెడు ఉండేవాడి, చిన్న చిన్న గిద్దెలు అలా పోస్తుండేవాళ్ళకి. అది ఎంత అవుతుంది, మా అయితే 5 రూపాయలు, 5 పైసలు, 10 పైసలు అవుతున్నాయి. అందువల్ల అంతమంది నువ్వు తెచ్చిపెట్టు, మిగతా నువ్వు తీసుకో అన్నాడు. పాపం ఆ పిల్లవాడు రూపాయి నోటు చూస్తుందాక ఆశ్చర్యం కదండి, తెల్లకైతం. తర్వాత అందరూ బయటకు వస్తే రూపాయి నోటు అయిపోయింది. వాడు చూసుకుంటూ 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 వాడు ఆ వేదిక దిగి అక్కడ దాకా వెళ్ళాడు, తెల్లకాయితం అయిపోయింది వాడికి. పాపం ఆ పిల్లాడు మళ్ళీ వెనక్కి, సార్ సార్ ఇది తెల్లకాయదం సార్. ఏయ్ నేను నీకు రూపాయి ఇచ్చాను, నేను రూపాయి ఇచ్చాను మళ్ళీ తెల్లకాయదం పట్టుకొస్తాయంటే నాకు తెలియదు ఎంత, నాకు ఆ రూపాయి నువ్వు తీసుకోమని చెప్పాను కదా, నీకు నా గిద్దెడు ఆ వేడికానికి పప్పు తెచ్చిపండి చెప్పాను, నాకు తెచ్చిపెట్టి అంతే నువ్వు ఏం చేస్తావు. సార్ ఇది రూపాయి ఖైదం కాదు సార్, నేను రూపాయి ఇచ్చాను. ఎవర్రా ఎంత రూపాయినా కాదంటే చూసారు లేదా అంటే అవును సార్. మరి ఏదో తెల్లంటే నువ్వు ఎక్కడో పెట్టేస్తున్నావు చూడు వెతుకు. లేదు సార్. వెతకవా అని మెలిగి వాడి జేబుని ఇలా కొట్టి అందులో అందులో రూపాయి ఇచ్చాడు. ఓ నీ దాచేసుకో, నేను దాచుకోలేదు సార్, నా దగ్గర లేదే లేదు సార్ అంటాడు వాడు. ఉన్నట్టు కొన్ని కనిపిస్తాయి, లేనట్టు కొన్ని అనిపిస్తాయి. లేనివి వస్తూ ఉంటాయి, ఉన్నవి పోతూ ఉంటాయి. అన్నీ అలాంటివేనయ్యా యమధర్మరాజా, నువ్వు కూడా. అయితే ఇందులో కొంచెం వయసు తేడా. చిన్న కీటకం పుట్టిన 5 నిమిషాలకి పోతుంది, కొంచెం పెద్ద కీటకం ఒక రోజుకి పోతుంది, అంతకంటే కొంచెం పెద్ద దోమ ఓ 20 రోజులకి పోతుంది. ఈగ
ఓ నెల రోజులకి పోతుంది. ఒక్కో చిన్న ఎలక అంతకంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది. ఏదో కుక్క ఓ 20 ఏళ్ళు ఉంటుంది. ఏదో ఇంకో గాడిద గుర్రం 40 ఏళ్ళు ఉంటుంది. మనం 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటామేమో. ఇంకొక ఆయన గంధర్వుడు, వాడు ఇదంతా దేని దృష్ట్యా? మన దృష్ట్యా. మనం ఒక స్కేల్గా పెట్టుకున్నప్పుడు మన దృష్ట్యా అది క్షణం, అది నిమిషం, ఇది నెల, అది ఏడాది, అది 100, మన దృష్ట్యా. కానీ దాని దృష్ట్యా దానికి అదే 100 ఏళ్ళు. మన దృష్ట్యా మనది, మనకి 100 ఏళ్ళు. గాడిదకి ఆ 40 ఏళ్ళే దానికి 100 ఏళ్ళు అండి. దాని ఏజ్కి అదే 100. ఏది ఎంతకాలం ఉండాలని ఉందో దానికి అది 100. మహానుభావ, దోమకి మనిషికి మధ్య చాలా తేడా ఉంటుంది కదా. మాకు నీకు కూడా అలాగే చాలా తేడా ఉందయ్యా. మా దృష్ట్యా మేము ఏదో 100 ఏళ్ళు మా అయితే బతుకుతాయేమో, నీ దృష్ట్యా నువ్వు కూడా 100 ఏళ్ళే ఉంటావు. కానీ నీకు 100 గడిచేటప్పటికీ మాలాంటి 100లు కొన్ని కోట్లు గడిచిపోతాయి. బట్ నువ్వు కూడా పోయేవాడు, నువ్వే శాశ్వతం కాదు. ఏ నువ్వు ఇచ్చేవేమి శాశ్వతమయ్యా? అంటే ఈవేళ ఒక అధికారంలోకి ఒక మహానుభావుడు వచ్చాయండి. ఆయన నీకు ఉద్యోగం ఇచ్చాడు, ఎంతకాలం ఉంటుంది అది? నీకు జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చాయండి ఆయన, ఎంతకాలం ఉంటుంది అది? ఆయన దిగేంత వరకు ఉంటుంది? ఆయన దిగ్గానే నీది కూడా పాయ్. పోతే తర్వాత వచ్చినవాడు తీసి పారేస్తాడు. నువ్వు మర్యాదగా వెళ్ళిపోతే నీకు మర్యాద దక్కుతుంది. నువ్వు వెళ్ళేదనుకో వాడు తీసి పక్కన పారేస్తాడు, అయిపోయా. అయితే నువ్వే పెర్మనెంట్ కాదయ్యా. నీ పేరు అంతకుడు అని పేరు. అంతమును కలిగించేవాడు అన్నిటికీ, కానీ నువ్వు కూడా అంతం అయిపోయేవాడివే. అందుకోసం ఆయనకు ఉపసేచన పేరు పెట్టారు. మృత్యువు యస్య ఉపసేచనం, ఇందులోనే కొంచెం పైకి వెళ్ళినంతవరకు చెప్తాడు. మృత్యు అనేది ఉపసేచనం. ఉపసేచనం అంటే తినే అన్నంలో కలుపుకునేవి అని అర్థం అండి. మీరు ఎప్పుడైనా పచ్చడి కలుపుకున్నారా అన్నంలో? పచ్చడి ఏం చేస్తుంది? పచ్చడి, పచ్చడి ఏం చేస్తుంది? అన్నం తినేటట్టు చేస్తుంది, అంతే కదా. చెంచా ఉంది, చెంచా ఏం చేస్తుంది? అన్నం తినేట్టు చేస్తుంది. అయితే చెంచాకి పచ్చడికి తేడా ఏమిటి? ఇప్పుడు నీ చెయ్యి ఉందయ్యా, చెయ్యి కూడా నువ్వు అన్నం తినడానికి పనికొస్తుందా లేదా? పచ్చడి కూడా నువ్వు అన్నం తినడానికి పనికొస్తుందా లేదా? రెండు అన్నం తినడానికి పనికొచ్చేవే. అయితే పచ్చడికి నీ చేతికి తేడా ఏంటి? చెయ్యి అన్నాన్ని నోట్లో వేసి బయటకు వస్తుంది మళ్ళీ. పచ్చడో అన్నాన్ని నోట్లో పంపించి మళ్ళీ పచ్చడి బయటకు వచ్చేస్తుందా? అది కూడా లోపలికి పోతుంది. చెంచా ఏం చేస్తుంది? నువ్వు ఏదైనా తీసుకుని నోట్లో పెట్టుకుంటే వస్తువు నోట్లో పెడుతోంది, మళ్ళీ చెంచా మళ్ళీ బయటకు వస్తేనే నువ్వు బాగా ఉంటున్నావు. వస్తువుని మాత్రం పంపిస్తోంది. అలా కొన్ని ఉంటాయి లోకంలో. కానీ ఉపసేచనం అంటే తను లోపలికి పోతూ తను దేంతో కలిసి ఉందో దాన్ని కూడా లోపలికి పోయేట్టు చేసేది. కూర, పప్పు, పచ్చడి, మజ్జిగ, చారు, సాంబార్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అప్పడాలు, అప్పడాలు స్వతంత్రంగా కూడా తినచ్చు అనుకోండి, ఒడియాలు. కానీ కూర, పచ్చడి ఇలాంటివన్నీ స్వతంత్రంగా తినరండి మనవాళ్ళు. మిగతా దేశాల వాళ్ళు స్వతంత్రంగానే తింటారు. కావాలి మన వాళ్ళు అన్నంతో కలిపి, మనకి తినేది మనకి అన్నం ఇంపార్టెంట్. అన్నంతో మిగతావన్నీ కలిసి అన్నం తినడానికి ఇవన్నీ తోడ్పడతాయి మనకి. ఇప్పుడు బజ్జీలు, గారెలు, పకోడీలు అనుకోండి, అవి స్వతంత్రంగా తింటామండి వాటిని కదా. కానీ పచ్చడి మీరు ఎప్పుడైనా వేసిన పచ్చడి ఒక్కటే తయారు చేసిన పచ్చడి ఒక్కటి తినేస్తారా? ఆవకాయ ఒక్కటి తయారు చేసిన ఆవకాయ ఒక్కటి తింటారా? చీ, అదేమిటండి అలా తినరండి. ఆవకాయ అన్నంతో కలిపి తింటారు. అదిగో దానికి ఉపసేచనం అని పేరండి. దాన్ని ఉపసేచనం అంటారు. మృత్యు అట్లాంటిది. ఈ మృత్యు ఏమవుతుంది? ఈ ప్రపంచంలో ఉండేటటువంటి
చేతన అచేతన వస్తు జాతం అంతా ఉంది కదా వీటన్నిటితోటి కలిసి ఎప్పుడూ ఉంటుంది అది అన్నంతో పచ్చడి కలిసినట్టుగా మనం అంతా అన్నం అండి మృత్యువు గారు పచ్చడి అంటే పరమాత్మ ఏం చేస్తాడు యస్య బ్రహ్మచక్షత్రం చ ఉభే భవత ఓదనః ఈ లోకంలో ఉండేటటువంటి ఈ సంచరించేవి సంచరించనివి పదార్థాలు అన్నీ ఉన్నాయి కదా ఈ రెండు రకాల అంటే చరములు అచరములు అంటారు చిత్ అచిత్ అంటారు రకరకాల పేర్లతో చెప్తూ ఉంటారు వీటన్నిటిని ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి కదిలేవి కదలనివి అంటే నిరుత్తంచ నిరుత్తంచ నిలయనంచ నిలయనంచ నిరుక్తం పేరు పెట్టగలిగినవి అనిరుక్తం పేరు పెట్టడానికి చేతకానివి ఎన్నో ఉన్నాయి నిలయనం అనిలయనంచ నిలకడగా ఉండేవి నిలకడ లేనివి కదులుతూ ఉండేవి ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి కదా మొత్తం వీటన్నిటితోటి యమధర్మరాజు పచ్చడి కలిసినట్టుగా కలిసి ఉంటాడు ఈ పరమాత్మ అనే ఆయనకి ప్రళయకాలంలో మొత్తం ఇవన్నీ తినడానికి ఆయన తోడ్పడతాడు యమధర్మరాజు గారు వీటన్నిటిని పంపిస్తుంటాడు పంపించి ఆయన కూడా వెళ్ళిపోతాడండి దాంట్లో చివరికి ఆయన కూడా మిగలడండి మళ్ళీ నాయన యమధర్మరాజా నువ్వు కూడా అలా వెళ్ళిపోయేవాడివి కదా మరి నువ్వు ఇచ్చేవి అలా పోయేవే కదా అయితే మేము చూసినటువంటి ఈ వస్తువుల కంటే అది కొంచెం ఎక్కువ కాలం ఉండొచ్చు మా లోకం కంటే నీ లోకం ఇంకో రెండు రోజులు ఎక్కువ ఉండొచ్చు కానీ అది కూడా పోయేదే కదా మాకు పోయేవి ఎందుకయ్యా స్వభావా మర్త్యస్యాదంతకేతత్ ఇదంతా కూడా మొత్తం నాశనమైపోయేదే ఇక నువ్వు రకరకాల సుఖాలు ఇస్తా అన్నావే ఆ సుఖాన్ని అనుభవించేటటువంటివి ఈ ఇంద్రియాలు కదా ఈ ఇంద్రియాలన్నీ కూడా మళ్ళీ క్రమంగా ఇప్పుడు ఈవేళ మంచి ఓపికగా ఉంటాయి రేపటికి వాటిలో ఓపికే ఉండదు క్షీణించిపోతాయి ఇవన్నీ సర్వేంద్రియాణం ఇంద్రియములన్నింటికీ కూడా ఉండేటటువంటి తేజ శక్తి జరయంతి ఇవంతా కూడా ఈ వస్తువులు ఇంద్రియాల్ని క్రమంగా చిక్కిపోయేటట్టు చేస్తాయి చివరికి నశించిపోయేటట్టు చేస్తాయి అపి సర్వం జీవితం అల్పమేవ అసలు జీవితం అనేది అందరికీ అల్పమేనా అంటే సర్వం జీవితం అల్పమేవ సర్వం అంటే నువ్వు కూడా అని అర్థం అందరూ పోయేటోళ్ళేనా అంటే నువ్వు పోయేటోడువే నేను పోయేటోడిని ఆయన పోయేటోడు ఈయన పోయేటోడే అందరూ పోయేవాడి నువ్వు కూడా పోయేవాడివే కదయా అందుకోసం నువ్వు ఇచ్చేవి కూడా దాని మీద వాడు పోయేవే నాకు తెలిసినది అవి నీ దగ్గర అట్టు పెట్టుకో తవైభవాహా తవ నృత్త గీతే నువ్విస్తానన్నటువంటి నృత్యములు చేసే వ్యక్తులు అనుభవించే వస్తువులు వాహనములు భవనములు సుఖములు అవన్నీ కూడా నీ దగ్గరే పెట్టుకో అవన్నీ నాకేం అక్కర్లేదులే డబ్బులు ఇస్తానంటావు నువ్వు ఎంతకాలం ఉంటాయి డబ్బులు తినం కదండి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టాలి ఆ ఖర్చు పెడితే పోతాయి పోని ధనం పరమనంట అది కూడా కాదు సుమా చెబుతున్నాడు రావత మంత్రంతో ఓం న విత్తేన తర్పణీయో మనుష్యః లప్స్యామహే విత్తం అద్రాక్ష్మచేత్వాం జీవిష్యామః యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయస్స ఏవ అయ్యా స్వామి విత్తేన మనుష్యః న తర్పణీయః మనిషిని డబ్బిచ్చి తృప్తి పరచలేము ఎవరికైనా తృప్తి ఉంటుందండి 5 రూపాయలు ఇస్తే ఏమనిపిస్తుందండి అది ఇంకో 5 ఇవ్వకూడదు 10 ఇస్తే ఏమనిపిస్తుందండి ఇంకో 5 ఇస్తే బాగుంటుంది కదా 100 ఇచ్చాడు అనుకోండి ఏం వాడికి 1000 రూపాయలు ఇస్తే
వాడికేం తరిగిపోతుందా? పోని వాడికి లక్ష ఇచ్చామనుకోండి, ఏ కోట్లు కోట్లు మూలుగుతున్నాయి వాడి ఇంట్లో, ఏం చేస్తాడు వాడు? అని ఏదో రెండు పట్టుకొచ్చి పారేయకూడదు. ఇక్కడ ఎక్కడ మనిషికి తృప్తి అండి? ఎంతకి మనిషికి తృప్తి అండి? అన్నం పెడితే తినదు, ఇంకొద్దు బాబు ఇంకొద్దు అయిపోయింది 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 అంటాడు. అన్నం డబ్బులు నతర్పణీయ, మనిషిని తృప్తిపరచడం అనేటటువంటిది సాధ్యం కానే కాదు. డబ్బులు సంపాదించడం గురించి చెప్తావా? లప్స్యామహే విత్తం, ధనాన్ని సంపాదించవచ్చు. ఎప్పుడు? అద్రాక్ష్మచేత్వాం, నీ దర్శనమైంది అని అంటే నీలాంటి మహనీయుడి యొక్క మహానుభావుడి యొక్క దర్శనం అయితే ఏ సంపదలు లభించవండి? సత్సంగతి కిన్నకరోతి పుంసాం అంటారు కదా, గొప్పవాళ్ళని మహానుభావుల్ని దర్శనం చేస్తే అన్ని సుఖాలు లభిస్తాయి అని అంటారు కదా. అందరిలోకి అతి ఉత్తముడివి కదా నువ్వు, ధర్మాలు తెలిసిన వారందరిలోకి కూడా ఉత్తముడివి గొప్పవాడివి కదా నువ్వు. నీకంటే మించినటువంటి వైష్ణవ అగ్రేసరుడు ప్రపంచంలో మరి లేడు. యమధర్మరాజు చాలా గొప్పవాడు, ఆయన ఉత్తమ వైష్ణవుడైన. అంచేత నీ దర్శనం జరిగింది అని అంటే ఇక లభించిందంటూ ఏముంటుంది కనుక? ఇంకో రకంగా కూడా చెప్పచ్చు, స్వామి అద్రాక్ష్మ చేత్, నీకేం చూడకుండా ఉంటే ఎన్నైనా సంపాదించాలి. యముడు ఒకడున్నాడు ముందర అని అనుకున్నందువల్ల మనిషి కంట్రోల్లో ఉంటున్నాడు తప్ప, యముడి సంగతి మర్చిపోయాడు అనుకోండి, ఈ ఎత్తో సంపాదించాలి. ఒరేయ్ వస్తావురా, నిన్ను నరకలోకంలో పారేస్తాడురా, నీకు పాపం వస్తుందిరా, అయ్యో చూడరా అంటే ఓ సరే ఫోన్లే కదులే ఓ. యముణ్ణి చూస్తే మనిషి కంట్రోల్ అవుతాడు తప్ప, యముణ్ణి చూడలేదనుకోండి, యముణ్ణి తలుచుకోలేదనుకోండి, మనిషికి జీవితంలో తృప్తి ఎక్కడుందండి? ఇంకా తిందాం ఇంకా తిందాం ఇంకా సంపాదిద్దాం ఇంకా వేసుకుందాం అని అనిపిస్తుంది కదా. అంచేత నీకేది దృష్టి పెట్టకుండా ఉన్నట్టయితే ఎన్నైనా సంపాదించుకోవచ్చు. త్వామద్రాక్ష్మచేత్వాం లప్స్యామహే విత్తం. అదే మరొక విషయం, ఆ బతికున్నంత వరకు సుఖంగా ఉండాలి కదయ్యా అంటావేమో, నీదయ నా మీద కలిగిందా లేదా? నువ్వు నన్ను అనుగ్రహిస్తున్నావా లేదా? నీ దయ ఉండి నన్ను నీవాడను అని నువ్వు అనుకున్నప్పుడు నాకు లోటేమిటయ్యా? నన్ను ఎప్పుడు పడితే అప్పుడు నువ్వు తీసుకుపోతావు ఏమిటి అలాగా? నో, మన వాళ్ళకి ఎప్పుడు పక్కన ఒక మినహాయింపు అంటూ ఉంటుంది కదండి. జీవిష్యామహా యావదీశిష్యసిత్వం, నువ్వెంతకాలం అయితే పరిపాలన చేస్తూ ఉంటావో అంతకాలం నీ వాణ్ణి కనుక హాయిగా నేను బతికే ఉంటా. నాకు జీవితంలో ఆయు ఎక్కువని అడగలేదండి, డబ్బులు ఇమ్మని అడగలేదండి. నీ దయ కలిగితే ఎవరికి డబ్బులు రావాయా అంటే అర్థమేంటి? నీ దయ ఇప్పుడు నా మీద కలిగింది కదా, కావాల్సిన డబ్బు అంతా నాకు రానే వస్తుందా? నీ దయ ఉన్నంత వరకు సుఖంగా బతికే ఉంటాం కదయ్యా అన్నాడు ఆయన. అంటే అర్థమేంటి? ఇప్పుడు నీ దయ నా మీద కలిగింది కదా, నేను హాయిగా బతికే ఉంటా ఇక చాలా కాలం, నువ్వు ఉన్నంత వరకు నేను కూడా బతికే ఉంటాను. ఓకే, ఇది వరం కింద పెద్ద అడగలటయ్యా? అడగలేదు కానీ మనవాడు మొత్తం ఈయన ఏవేవి లిస్ట్ ఇచ్చాడో మొత్తం అన్నీ బుక్ చేసుకుంటున్నాడండి ఈయన. నీ ప్రేమ కలిగితే ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నేను అడగాలటయ్యా? అంటే అర్థమేంటి? ఇవన్నీ నాకు ఆల్రెడీ నువ్వు ఇచ్చేసావనుకో అన్నాడు ఆయన. అందుకోసమే నువ్వు వరంగా కోరుకోమంటున్నావు కదా, నేను ఇంకోటి ఏది అడగను, ఇందాక నేను అడిగింది తప్ప అన్నాడు ఇంకెవరికి. వరస్తుమే వరణీయస్స ఏవా, మోక్షానికి సంబంధించి నేను ఇందాక నేను అడిగాను చూసావా, జీవుడి యొక్క స్వరూపాన్ని గురించి వరము అని నువ్వు ఇవ్వదలుచుకుంటే మాత్రం నాకు అదే ఇయ్యి, మిగతావన్నీ నేను అడగక్కర్లేకుండానే నీ ప్రేమ వల్ల నీ దయ వల్ల నీకు నా మీద ఉండే అభిమానం వల్ల ఇవన్నీ నాకు ఆల్రెడీ వస్తాయి, అంటే వీటి గురించి నేనేమి అడిగేది ఏం లేదు అన్నాడు ఆయన. సరే, దాని తర్వాత మరొక మంత్రం చెప్పి పూర్తి చేసేసాడు ఆయన. 29వ మంత్రం మొదటి వల్లకి
చివరి మంత్రం ఓం అజీర్యతాం అమృతానామపేత్య జీర్యన్మర్త్యః వతదాస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అనతిదీర్ఘే జీవితే కోరమేత. నచికేత చెప్తున్నాడు, స్వామి ఒక వ్యక్తి ముందర ఓ చిన్న బొగ్గు నిగనిగ మెరిచేటటువంటి ఇంద్రనీల మాణిక్యం పెట్టి ఏది కావాలో కోరుకోండి. ఏది కోరుకుంటారండి మీరు? ఏ బొగ్గు కోర్రా? కోర్రా. ఓ పక్కన 5 పైసలు బిళ్ళ, మరో పక్కన 1 లక్ష రూపాయల మూట. ఏది కావాలని కోరుకోమంటే మీరేం కోరుకుంటారండి? ఓ పక్కన చిన్న ఇనప ముక్క, మరో పక్కన ఒక బంగారు ఇటుక పెట్టి ఏది కావాలో కోరుకోవాలి అంటే మీరేం కోరుకుంటారండి? ఏమయ్యా, ఇప్పుడు నువ్వు చెప్తున్నావే నశించే శరీరం ఇది, నశించే ఇంద్రియాలు ఇవి, నశించే సంపదలు ఇవి, ఇవి ఒక పక్కన పెట్టి నువ్వు ఇందాక ఇప్పుడేం చెప్తున్నావు? ఇవన్నిట్లో నువ్వేదైనా కోరుకో, దాన్ని మాత్రం అడగద్దంటున్నావు. అంటే అర్థమేంటి? వీటన్నిటికంటే అది విలువైందని అర్థమేనా? నువ్వు ఇందాక ఇస్తాననటువంటి శరీరాల గురించి చెప్తున్నావు, అంటే ఈ శరీరాల కంటే ఇందాక నువ్వు చెప్పినటువంటి స్థితి ఏదో దీనికంటే బాగా గొప్పదన్నట్టే కదా, దీనికంటే ప్రకాశించేదన్నట్టే కదా, దీనికంటే దీర్ఘకాలం అన్నట్టే కదా, దీనికంటే అతి సుఖాన్ని ఇచ్చేదన్నట్టే కదా, దీనికంటే శాశ్వతమైనది అన్నట్టే కదా. మరి అదొక పక్కన ఇదొక పక్కన నువ్వు ఏది కావాలంటే అది కోరుకో అని నువ్వు ఛందస ప్రార్థయస్వ అని నువ్వే నాకు వరాన్ని ఇచ్చి మళ్ళీ ఇవన్నీ కోరుకోమని అంటావేంటయ్యా? అది కూడా ముందర పెట్టి చూపిస్తూ దాన్ని ఎందుకు అడుగుతావని అంటావేమిటి? అజీర్యతాం అమృతానాం ఉపేత్య, మరణరహితము జన్మరహితమైనటువంటి ముక్తాదులను గురించి నువ్వు తెలిపి దాని స్పష్టంగా నాకు దాని విషయంలో అవగాహన కలిగించి జీర్యన్మర్త్య, తాత్కాలికంగా ఉండేటటువంటి జన్మ, ఈవేళ ఏదో రకరకాల 84 లక్షల జీవకోటిలో ఒకటైనటువంటి ఈ మానవ శరీరము ఇలాంటివి, అలాగే తదాస్థ వా అందులోనూ వీటన్నిటిని నువ్వు చూపించి దీని ఎందు నీ కోరిక, ఇది నీకు కావాలి, ఇది కావాలి, ఇది కావాలంటే దీన్ని ఎవడు కోరుకుంటాడయ్యా? వీటి ఎందు ఆస్థ ఎవడుకుంటుంది కనుక, వీటి ఎందు కోరిక ఎవడుకుంటుందయ్యా? శాశ్వతమైన ఓ పక్కన పెట్టి నువ్వు అవేనా కోరుకోవచ్చు అని చెబుతున్నావు. పైగా ముక్త స్థితి అని నువ్వు చెప్పి కర్మ తొలగిన తర్వాత వచ్చేటటువంటి దైవానుగ్రహంతో లభించే దివ్య దేహం ఆదిత్యవర్ణం తమస పరస్తాతని, అది సూర్యుడి కంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి కాంతి తేజస్సు ప్రకాశము కలిగి ఉంటుంది, అలాంటిది ఈ జీవుడికి అక్కడ లభిస్తుంది అని చెబుతూ మురికి ఓడుతూ ఉండేటటువంటిది, రకరకాలైనటువంటి మాలిన్యాలకి నిలయమై ఉండేటటువంటిది, ముసలితనం వృద్ధి ఇలాంటివన్నీ పెరుగుతరుగులకి లోనవుతూ ఉండేటటువంటిది, ఇలాంటి శరీరాన్ని ఇస్తానంట, అలాంటిది కావాలంటే లభిస్తుందని చెప్పి అంచేత ఇలాంటి దాన్ని ఎవడు కోరుకోడయా? నాకు తాత్కాలికంగా లభించే జీవితం మీద నాకు ఇష్టం లేదు సుమా. కోరమేత, మంచివి ఒక పక్కన నీకు ఇస్తానని క్షుద్రమైనవి మరొక పక్కన కావాలా అని అడిగితే బుద్ధిహీనుడు తప్ప బుద్ధిమంతుడెవ్వడు ఇలాంటి దాన్ని కోరనే కోరడు. కనుక ఏది నేను నిన్ను అడిగానో దాన్ని తప్ప మరొక దాన్ని అడిగే ప్రశ్న, దాన్ని పొందే ప్రశ్న లేనే లేదు సుమా.
ఇంతకంటే నచికేత వేరొక దాన్ని కోరనే కోరడు సుమా అంటూ తీర్మానం చేసి పెట్టేశాడు మొదటి వల్లెలో నచికేతస్. మూడు వరాలు కోరుకోమన్నాడు ధర్మరాజు. ఒకటి రెండు వరాలని ఈయన అడిగినవి యథాతథంగా ఇచ్చేశాడు. మూడవ వల్లెలో మోక్షాన్ని గురించినటువంటి దశ ఎలా ఉంటుంది, అప్పుడు జీవుడు ఉంటాడా ఉండడా అని అడిగాడైనా, ఉంటే ఎలా ఉంటాడు దాని గురించి చెప్పమని అడిగాడైనా, అది నిజంగా తెలుసుకోవాలని కోరిక పిల్లాడుకుందా, లేకపోతే ఎవరైనా చక్కగా చూడండి ఇప్పుడు మనకి ఉపన్యాసాల కాగితం మీద రాసి ఇచ్చేస్తే నేర్చుకుని అక్కడ మైక్ ముందర కూర్చుని దాన్ని వల్లె వేసుకుని చదివేసి అప్పగించేస్తుంటామే, అలాగే ఎవడైనా చెబితే ఈ వరం వీడు కోరాడా, ఇది తెలియాలి. నిజంగా ఇదేమిటో తెలిసి దీని మీద అతనికి రుచి ఉండి ఇది తప్పితే వేరేవాడు అక్కర్లేదని అనిపిస్తే దాని గురించి ఇచ్చేయచ్చు. మొన్న ఒక మాట చెప్పారు చూడండి, ఓ ఆయన అడిగట్టు నాకు మోక్షం కావాలి మోక్షం కావాలని రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వెళ్ళి అడిగట్టండి అంటే రోజు వచ్చి సతాయించడం ప్రారంభించేటోడు. అయ్యా నాకు ఏమన్నా మోక్షానికి మంత్రం చెప్పండి సార్, మోక్షానికి మంత్రం చెప్పండి. ఎందుకు రా నీకంటే అబ్బాయి లేదండి, చెప్పండి సార్ చెప్పండి సార్ అని. సరే చెప్పండి సార్ అంటూనే ఉన్నాడు కానీ తర్వాత అయిపోయిన తర్వాత సరే రేపు రా అంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. శుభ్రంగా బాలభోగం పుచ్చుకుంటున్నాడు, మధ్యాహ్నం రాజభోగం పుచ్చుకుంటున్నాడు, సాయంకాలం స్నాక్స్ పుచ్చుకుంటున్నాడు, చక్కగా పక్కన ఉండేటువంటి సినిమాలు చూస్తున్నాడు, ఇవన్నీ పనిచేస్తూనే ఉన్నాడు. మళ్ళీ వచ్చి చెప్పండి సార్ అంటున్నాడు. మరి అయ్యా కొంచెం మరి చక్కగా మధ్య మధ్యలో వస్తున్నాడే, కాస్త మా ఇంట్లో పిల్లలకి కొంచెం ఆరోగ్యం బాగుండేట్టు చూడండి సార్, కాస్త మా వాడికి తగ్గ కుటుంబం జాగ్రత్తగా ఉండేటువంటి ఇవన్నీ అడుగుతున్నాడు, మోక్షం అని చెప్పండి సార్, నాకు అసలు అదే కోరిక సార్ అని అంటున్నాడు. సర్లే ఇంకా ఎన్నిసార్లు చాలా రోజులు తిప్పాడు అప్పటికి, ఇప్పుడు వద్దులేరా నీకు ఇప్పటి నుంచి ఎందుకు లేరా అని, కానీ వాడు వినేటి కనిపించలే. సర్లే ఒకసారి తీసుకెళ్ళి పాపం మన్నాడు రా నీకు తీసుకెడతానని తగ్గ హుబ్లీలో, హుబ్లీ అనే ఒక నది ఉందండి అక్కడ, సరే దాంట్లో స్నానం చేద్దాం రా అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస కొంచెం మంచి దృఢంగా ఉండేవాటండి, బాగా కొంచెం స్ట్రాంగ్ పర్సనాలిటీ. సరే దా స్నానం చేయను వాడు మునిగిన తర్వాత ముంచి వాడు మెడ పట్టుకుని నీళ్ళలో ముంచేటండి. వదులు వదులు అంటాడు, ఇంకా ముంచుతున్నాడు. బాబాజీ వదులు వదులు, నీకు బాలభోగం పెట్టుకుంటావా, అయ్యో నన్ను వదలవా, దోశలు పెట్టుకుంటావా, బజ్జీలు గులాబ్ జామ్ మైసూర్ పాక్ నవరత్నాలు బంగారు ఉంగరం పెట్టుకుంటావా, మెళ్ళు మంచి బంగారు లాకెట్ పెట్టుకుంటావా, నన్ను వదలవయా చూస్తుంటే. కాదయ్యా మీ పిల్లాడికి ఏదైనా కొంచెం మంచి మాట ఏమైనా నీకో నేర్పుతాను, నేర్చుకుని వెళ్ళి వంటికి వెళ్ళి చెప్తావా, నన్ను వదులు ముందు నా ప్రాణం దక్కాలి అబ్బా వదులు వదులు. ఎన్నో అడిగాడండి వాడు ఏమీ కావాలనలే, పాపం చివరికి మెల్లిగా చేయి తీసేటండి అన్నాడు. బయటకు వచ్చి గాలి పిలుచుకుని నాకు ఏదో బంద్ చేయబ్బా ప్రాణం తీసేసి మరుగుంటున్నావా, వచ్చి మీద పడ్డాడండి. అంటే ఇందాక నేను నీళ్ళలో పెట్టాను కదా, మరి నీళ్ళలో పెట్టినప్పుడు నీకు ఏమనిపించింది, ఏమనిపించడం చూస్తుంటేను, ఎప్పుడు వదులుతావు ఎప్పుడు వదులుతావు తెలియదు నాకు, గాలి పీల్చుకోవడానికి లేకుండా అయిపోయాయి, నీళ్ళలో నీళ్ళు ఎన్ని లోపలికి వెళ్ళిపోతున్నాయి, బుడగలో వదిలేస్తున్నా నేను చస్తుంటేను. మరి నీకు ఇందాక మైసూర్ పాక్ ఇస్తాను కదా, మైసూర్ పాక గీజు నీకు బంగారం కూడా ఇస్తాను కదరా, ఎవరికి కావాలా నీ బంగారం నీ నవరత్నాలు నీ ఉంగరాలు, నీకు పెద్ద లాకెట్ కూడా ఇస్తాను కదా. కొంతమంది అప్పుడప్పుడు మనకి ఈ స్వాములు వేసుకుంటూ ఉంటారు చూడండి, మళ్ళీ బంగారు లాకెట్ ఏంది బంగారు, కొంతమంది భక్తులు కూడా వేసుకుంటూ ఉంటారు, ఇంతింత బంగారు లాకెట్లు ఉంటాయి అక్కడ, వాళ్ళకంటే అది ఎక్కువ బరువు ఉంటుందండి. నీకు అది ఇస్తానన్నాను కదయ్యా, అట్లా నీ లాకెట్లు నీ ఉంగరాలు నీ మైసూర్ బాగా నీ ప్రాణం దక్కితే కదా అవన్నీ నీ అంటే నీకు నిజంగా అలాగే అనిపించిందా, అవును కదా. నీళ్ళల్లో మునిగిన వాడికి ఏది ఇస్తానన్నా దాని అందు రుచి లేకుండా ఆ నీళ్ళలోంచి బయటికి రావడమే లక్ష్యం అనేది ఉన్నట్టుగా, అయినా నీకు కూడా ఈ శరీరంలోంచి ఈ కర్మబంధంలోంచి బయటికి పోవడం తప్ప బాలభోగం కానీ రాజభోగం కానీ మైసూర్ పాకులు కానీ బజ్జీలు జిలేబీలు పకోడీలు బూందీ గారెలు ఆవడలు ఆవకాయలు మాగాయలు
ఇలాంటి వాటి వేటి మీద దృష్టి లేకుండా కేవలం ఇందులోంచి నేను ఎప్పుడు బయటపడేది అని మాత్రమే ఉన్నప్పుడే దాన్ని ఇవ్వడానికి యోగ్యత ఉన్నట్టు బాబు. నాకు కావాలి, నాకు అన్ని యోగ్యతలు సంపాదించి వచ్చేసానంటే యోగ్యత ఉన్నట్టు కాదయా, మరా రుచి నీకుందా అని పాపం చెక్ చేసేట ఆ మహానుభావుని. అలాగా ఈయన కూడా ఏమయా నీకు ఇవ్వమంటావా అవిమ్మంటావా అని, అసలు ఇతని నిజంగా దాని మీద దృష్టి ఉందా లేదా అని నచికేతస్సుని అన్ని రకాలుగానూ పరీక్ష చేసిన యమధర్మరాజుకి నచికేతస్సులో ఉండేటువంటి నిష్ఠ చాలా బాగా అర్థమైంది, తెలిసింది. ఇతనికి దానిని తప్ప వేరొక దానిని కోరనే వద్దు అనే పరమ విశ్వాసం, పరమ నిష్ట, పరమ లక్ష్యం అదే ఉన్నట్టుగా ఇతనికి అనిపించింది. సరే, ఇప్పుడు ఇతనికి దాని గురించినటువంటి విషయాన్ని కొద్ది కొద్దిగా అవగతం అయ్యేట్టుగా చేయవచ్చు అని అక్కడి నుంచి తాను చెప్పదలుచుకున్నటువంటి, చెప్పాల్సినటువంటి మంచి విషయాన్ని చెప్పడం ప్రారంభం చేస్తాడు. ఇంతవరకు ఆరు వల్లెలు కలిగినటువంటి కఠోపనిషత్తులో మొదటి వల్లె పూర్తయింది అన్నమాట. జై శ్రీమన్నారాయణ.